వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఫ్రెండ్స్ ఈ నేను మీకు సంవత్సరం పైనే నిలువు ఉండేటటువంటి చింతకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కరెక్ట్ కొలతలతో ఎలా చింతకాయ పచ్చడి పెట్టుకుంటే మీకు వన్ ఇయర్ పైన నిలువు ఉంటుందో క్లియర్ గా చెప్తాను ఈ వీడియోలో ఇప్పుడు చింతకాయలు బాగా దొరుకుతున్నాయి కదండి మీరు కూడా చింతకాయ పచ్చడి పెట్టుకోవాలి అంటే ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూసి నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్ గా పెట్టేసుకోవచ్చు మీరు చింతకాయ పచ్చడిని మరి తయారీ విధానాన్ని చూడండి ఫస్ట్ నేను ఒక కేజీ తోటి చింతకాయ పచ్చడి చేసి చూపిస్తున్నానండి కేజీ చింతకాయలను తెచ్చాను ఈ చింతకాయలు కూడా ఇలా బాగా కండగలిగి ముదురుగా ఉన్న కాయలను ఎంచుకోండి పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ఈ చింతకాయలకి ఈ నెల తీయకుండానే నీళ్లు పోసి శుభ్రంగా కడగండి ఈ నెల తీసేస్తే మళ్ళీ మీకు నీళ్లు చేరి పచ్చడి బూజు వచ్చేస్తుందండి అందుకని ఫస్ట్ ఈ నెల తీయకుండా కడుక్కోండి ఈ చింతకాయలు ఎంచుకునేటప్పుడు కూడా ఇలా మంచి కాయలని ఎంచుకోండి మనకి డాగుల్లాగా వచ్చేసి గుల్లగా ఉంటాయి కదా అలాంటి చింతకాయలు కాకుండా ఇలా బాగున్న కాయలు ఎంచుకోండి బాగుంటుంది ఇలా చింతకాయలను శుభ్రంగా కడిగిన తర్వాత ఈ నీళ్ళు పారబోసి ఇంకొకసారి నీట్గా కడగండి కడిగిన తర్వాత ఇలా పొడి క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకోండి తుడిచేసిన తర్వాత ఏదైనా పొడి క్లాత్ పైన ఇలా వేసి ఫ్యాన్ కింద పెట్టి ఒక అరగంట బాగా ఆరనివ్వండి తొందరగానే ఆరిపోతాయండి చింతకాయలు ఇప్పుడు చూడండి చింతకాయలు అన్ని బాగా ఆరాయండి ఇలా ఆరిన తర్వాత ఈనెలు తీసేసేయాలి ఇవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి చాకు తీసుకొని ఇలా చివర కొద్దిగా కట్ చేసి లాగేస్తే ఈజీగా ఈనెలు వచ్చేస్తాయండి ప్రతి చింతకాయకి ఇలా ఈనెలు తీసి పక్కన పెట్టుకోండి చూడండి ఈ విధంగా ఈనెలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఒక రోల్ తీసుకొని రోట్ లో కొన్ని కొన్ని చింతకాయలను వేసుకొని దంచుకోవాలండి రోలు శుభ్రంగా కడిగిన తర్వాత ఏ మాత్రం తడి లేకుండా చూసుకోండి రోకల్ని కూడా కడిగి తడి లేకుండా చూసుకొని దంచుకోండి తడి ఉంటే మళ్ళీ పచ్చడి వచ్చేస్తుంది మిక్సీలో వేసుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు మిక్సీ కంటే కూడా రోట్ లో దంచుకుంటేనే బాగుంటుందండి మిక్సీలో వేసుకుంటే ఈ చింతకాయల్లో ఉన్న విత్తనాలు కూడా నలిగి మీకు లైట్ గా ఒకరుగా అనిపిస్తుందండి అండి ఇలా దంచుకున్నారనుకోండి ఆ విత్తనాలు అనేవి నలగవండి సపరేట్ అయిపోతాయి ఇలా చింతకాయలు దంచుకునేటప్పుడు దీంట్లోనే ఉప్పు పసుపు కూడా వేసుకుని దంచుకోవాలి ఉప్పు ఎంత తీసుకోవాలి అంటే కేజీ చింతకాయలకి రెండు వందల గ్రాములు ఉప్పు పడుతుందండి మీకు అంత ఉప్పు వద్దు అనుకుంటే వన్ ఎయిటీ గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు పసుపు కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఇలా కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు రెండు కలుపుకుంటూ చింతకాయలు వేసుకుని దంచుకోవాలి ఈ ఉప్పును కూడా కల్లుప్పే తీసుకోండి మామూలు ఉప్పు కంటే కూడా నిలువ పచ్చళ్ళకి ఎప్పుడైనా కల్లుప్పే వాడాలి ఇప్పుడు చూడండి ఇలా దంచుకుంటే సరిపోతుందండి మరి మెత్తగా దంచాల్సిన అవసరం లేదు ఇది ఊరుతుంది కదా ఊరిన తర్వాత మళ్ళీ తిరగదొక్కుతాం కదా అప్పుడు మెత్తగా దంచుకోవచ్చు ఇలా దంచేసిన తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని తీసి ఏదైనా గాజు సీసాలో గానీ లేదా జాడీలో గానీ పెట్టుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా చింతకాయలన్నింటినీ తొక్కి పెట్టుకోవాలండి ఉప్పు గుర్తుంది కదా కేజీ చింతకాయలకి రెండు వందల గ్రాముల ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని దంచుకోండి ఇప్పుడు నేను అన్నింటినీ దంచుకున్నానండి ఇలా దంచుకున్న ఈ చింతకాయ తొక్కిని ఇలా గాసు సీసాలు వేసి పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే జాడీలు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ సీసాకి మూత పెట్టేసి ఒక వారం తడి తగలకుండా పక్కన పెట్టేసేయండి వారం తర్వాత ఎలా తిరగదొక్కాలో చూపిస్తాను ఇప్పుడు ఒక వారం తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి చింతతొక్కు అనేది మనకి బాగా ఊరుంటుంది ఇలా ఊరిన తర్వాత ఈ చింతకాయ పచ్చడి మొత్తాన్ని మళ్ళీ రోట్లో వేసుకొని ఇంకొకసారి బాగా దంచండి దంచిన తర్వాత స్పూన్ తోటి ఇలా కలిపి ఈ లోపల ఉన్న ఈనెలు విత్తనాలు వీటిలన్నింటినీ ఈ విధంగా తీసేసేయండి ఈజీగా వచ్చేస్తాయండి ఎందుకంటే మనకు పచ్చడి బాగా ఊరుంటుంది కదా ఊరడం వల్ల విత్తనాలు అవన్నీ నాని మీకు సపరేట్ అయిపోతాయి ఇలా అన్ని విత్తనాలని ఈ నెలని తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎన్ని విత్తనాలు వచ్చాయో వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పచ్చడిని బాగా దంచుకోండి కొంతమంది ఈ పచ్చడి రుబ్బును కూడా రుబ్బుకుంటారండి అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని నేను ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నానండి ఈ సీసాలో ఉన్న పచ్చడి మొత్తాన్ని దంచుకున్న తర్వాత మళ్ళీ నేను సీసాలో వేసి పెట్టుకుంటాను అందుకని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా మిగతా చింతకాయ తొక్కు మొత్తాన్ని దంచి పెట్టుకోండి ఇప్పుడు ఈ చింతకాయ తొక్కు మొత్తాన్ని నేను దంచి పెట్టేసుకున్నానండి చూడండి పచ్చడి రెడీ అయింది మనకి లోపల ఉన్న ఈ విత్తనాలు ఈ నెల చూడండి ఎన్ని వచ్చాయో వీటిని తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ పచ్చడిలో ఒక టేబుల్ స్పూన్ మెంతు పిండి వేస్తున్నాను మీరు కావాలి అంటే మెంతుల్ని డైరెక్ట్గా చింత తొక్కులో వేసుకుని అయినా దంచుకోవచ్చండి నేనైతే లైట్గా మెంతుల్ని వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటానండి ఆ పొడిని ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను డైరెక్ట్ గా వేసే కంటే ఇలా లైట్గా వేయించి పొడి చేసి వేసుకుంటే బాగుంటుందండి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఈ మెంతి పొడి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు పచ్చడి జిగురు వస్తుందండి ఆ పులుపుకి మెంతి పొడి తగలడం వల్ల టేస్ట్ బాగుంటుంది మీకు ఊరే కొద్దీ పచ్చడి జిగురు అనేది ఉంటుంది ఇలా మెంతి పొడి కూడా వేసి పచ్చడిని బాగా కలిపేసిన తర్వాత ఇలా ఏదైనా జాడీలో గాని లేదా గాజు సీసాలో కానీ వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి ఈ పచ్చడి మీకు వన్ ఇయర్ పైనే నిలువు ఉంటుందండి మీకు ఎప్పుడైనా చింతకాయ పచ్చడి తినాలనిపిస్తే పచ్చిమిరపకాయతో ఎండు ఎండిమిరపకాయలతో కానీ ఈ చింతకాయ పచ్చడిని కొద్దిగా వేసుకొని దంచుకొని పోపు పెట్టుకున్నా బాగుంటుంది లేదా టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకొని చింతకాయ పచ్చడితో చేసుకోవచ్చు ఇట్లా రకరకాల పచ్చళ్ళు చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి చింతకాయ పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉండేటట్లు ఎలా చేసుకోవాలో చూపించాను కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అశ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి